ఓటీఎస్పై మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప మండిపడ్డారు. పేదలు ఎవరు వన్ టైం సెటిల్మెంట్ కింద డబ్బులు చెల్లించవద్దంటూ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇల్లు కట్టుకుని ఇంట్లో కాపురం చేస్తున్న ఇంటికి ఎందుకు డబ్బులు చెల్లించారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉచితంగా ఇళ్లను రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ఒక రాజధానికే గతి లేదని ఇక మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటుతున్నాయని సామాన్యులు ఏదీ కొనే పరిస్థితి లేదన్నారు. నెల నెల ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నా భిన్నం చేశాడన్నారు. అనంతరం వడ్డేర్ల సమావేశం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వడ్డేర్లను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కృషి చేస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఇటువంటి ఇంగిత జ్ఞానం లేని సంస్కారాలు ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? అంతేకాకుండా ఎంతో నిండుగా గంభీరంగా ఉండే చంద్రబాబు చేశారు. నేను ముఖ్యమంత్రి గారి సభలకు వస్తా, ప్రజాక్షేత్రం దగ్గరికి పోతా, ప్రజలు అభిమానిస్తేనే వస్తా. చంద్రబాబు నాయుడు గారిని పంపించవలసిన బాధ్యత మనకు. కర్ణాటక రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని, కనీసం రాజధాని కూడా పెట్టుకోలేని దత్తమ్మ మూడు రాజధానులు కడతారంటే ఎవరు నమ్ముతారు? అమ్మ కన్నా పెట్టే విన్నమ్మకు పద్నాలుగు రాజు పెట్టాలి. ఒక రాజధానికే కట్టగలను మూడు రాజధాని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఏ విధంగా డబ్బులు సంపాదించాలి, ఆ డబ్బులతో ఏ విధంగా అధికారంలోకి రావాలని ఒక దురాలోచనతో ఈ రోజున ఓటీఎస్ అనే పథకాన్ని పెట్టారు. 1983 సంవత్సరం నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన ఇల్లు నుంచి ఇప్పటి వరకు 46 లక్షల పైచిలకు ఇల్లు ఉన్నాయి. దానిలో చాలామంది పేదలు ఉన్నారు, బ్యాంకులు రుణాలు కట్టిన వాళ్ళు ఉన్నారు, రుణం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు అనుకోకుండా అందరి మీద మున్సిపాలిటీలో 15,000, పంచాయతీలో 10,000, కార్పొరేషన్ 20,000 వసూలు చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ముందే పేదలు అసలే కరువు, కరోనా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నాయి. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మానసికకు గురి చేయొద్దని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం ఇళ్ళంతా రెగ్యులరైజ్ చేస్తాము, ఒక్కరి దగ్గర పైసలు వసూలు చేయము, ఉచిత రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ప్రజలకు విన్నవిస్తూ ఓటేసి ఎవరు కట్టకూడదని, కట్టవలసిన అవసరం